హైదరాబాద్ పంచగుట్టలో జరిగిన సెన్సేషనల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. రామ్ ప్రసాద్ ను హత్య చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. హత్యకు ప్రధాన సూత్రధారి కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్య అని పోలీసులు తేల్చారు. డబ్బుల కోసమే సత్యం సుపారీ గ్యాంగ్ తో రామ్ ప్రసాద్ ను హత్య చేయించినట్లు తేలింది. పంజాగుట్టలో ఈ నెల 6న జరిగిన రామ్ ప్రసాద్ మర్డర్ కేసును ఎట్టకేలకు ట్రేస్అవుట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. రామ్ ప్రసాద్ కు బిజినెస్ పార్ట్నర్ అయిన కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యనే ఈ హత్యకు ప్రధాన సూత్రధారని తేల్చారు. కోగంటి సత్యంతో పాటు మరికొందరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రెండు రామ్ ప్రసాద్ కోగంటి సత్యం ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా కోగంటికి 70 కోట్లు రామ్ ప్రసాద్ బకాయి పడ్డాడు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. కోగంటికి 23 కోట్లు ఇస్తానని రామ్ ప్రసాద్ ఇష్యూ సెటిల్ చేసుకున్నాడు. కానీ బకాయి చెల్లించకపోవడంతో పగ పెంచుకున్న కోగంటి సత్యం రామ్ ప్రసాద్ మర్డర్ కు స్కెచ్ వేశాడు. ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే, కేవలం డబ్బుకి సంబంధించిన ఈ బకాయి ఏదైతే ఉందో 23-24 క్రోర్స్ ఇది ఇవ్వలేదు, అదొకటి. రెండోది, అదే టైంలో ఇవ్వకపోగా ఈ వీళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇతని మీద, కోగంటి సత్యం మీద, తర్వాత అతని అనుచరుడు శ్యామ్ మీద, వీళ్ళ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళని విజయవాడ పోలీస్ ద్వారా అరెస్ట్ చేయించారు అన్నది ఇతని అలిగేషన్. రెండు కారణాలని కక్షగా పెంచుకొని ఏదో రకంగా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశాడు. రామ్ ప్రసాద్ ను హత్య చేయిస్తే తనపై అనుమానం రాకుండా కోగంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. శ్యామ్ సుందర్ అలియాజ్ శ్యామ్ గ్యాంగ్ కు 10 లక్షల సుపారీ ఇచ్చాడు. ముందుగా ఈ శ్యామ్ గ్యాంగ్ కు 2.5 లక్షలు చెల్లించాడు కోగంటి. 10 మంది సభ్యులున్న శ్యామ్ గ్యాంగ్ రామ్ ప్రసాద్ ను చంపేందుకు విజయవాడ నుంచి వచ్చారు. రెక్కి నిర్వహించాక టైం చూసుకుని ఈ నెల 6న రామ్ ప్రసాద్ ను హత్య చేశారు. దాడిలో తీవ్ర గాయాలైన రామ్ ప్రసాద్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో, ఈ ప్రసాద్ వాళ్ళ ఓన్ బ్రదర్ రాము, అదేవిధంగా ప్రీతం అనే ఇద్దరిని అతను హైర్ చేయడం జరిగింది. ఈ శ్యామ్తో పాటు కలిసి ఆ రోజు ఏ రోజు అయితే హత్య చేయడం జరిగిందో, వీళ్ళందరూ కూడా అక్కడ డిసీజ్డ్ దుర్గానగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ దగ్గర వాళ్ళని అటాక్ చేసి చంపడం జరిగింది. ఈ ప్లానింగ్ కంటే ముందు సుమారు 1 నెల ముందు ఈ ఏరియా రెక్కీ చేశారు. ఈ కోగంటి సత్యం ఈ శ్యామ్కి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చాడు. దాంట్లో 2 లక్షలు ఈ ఆంజనేయ ప్రసాద్ కి ఇవ్వడం జరిగింది. ప్రధాన నిందితుడు కోగంటితో పాటు శ్యామ్, బాలనాగ ఆంజనేయ ప్రసాద్, ప్రీతం, రాముని పోలీసులు అరెస్టు చేశారు. మరో 6 నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు పోలీసులు. దీంట్లో ఆ 4 డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం కాకుండా పూర్తిగా ప్లానింగ్ లో ముఖ్య సూత్రధారి కోగంటి సత్యంతో పాటు ఆ 4ని కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఈ ప్లాన్ రెకీ చేసి ఆఫెన్స్ జరుగుతున్నప్పుడు బయట చుట్టుపక్కల కాపుగాసి ఉన్నారో వాళ్ళందరూ, ఇంకా సుమారు 6 మంది దీంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ల్యాబ్స్ కానీ ఉన్నారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి త్వరలో రిమాండ్కి పంపడం జరుగుతుంది. నిందితుల నుంచి కత్తులు, బొలేరో కారు, స్కూటర్, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు సిటీ పోలీసులు.